తీసుకొచ్చి అమరతాతలు రోడ్లు కలిసి నిచ్చిన రాజకీయం చేస్తారు మీరు. అమరతాతలు రోడ్లు కలిసినారండి, ఆయన అయ్యాక మీరు చెప్తే కదా తెలిసేది. ఈ లోపది నిత్య రాజకీయాలు అక్కడ ఓట్ల కోసం నడి వీధిలోకి పెద్దలు లాగుతుంటే ఎండల్లో చచ్చిపోతా ఉంటే దిక్కు లేకపోతే నీళ్ళు ఇచ్చాం, పత్తిలు వేసాం, గుర్తులు వేసాం, రైతు పిస్తా కెమెరా రైతు పిస్తా మేము ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నాం రాష్ట్రంలో. పింఛన్లు ఉన్న చాలా ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగ సంస్థ ఉపయోగించుకోవాలి ప్రభుత్వం ప్రభుత్వ పెద్ద అవసరాలు అన్నం పెట్టలేని ప్రభుత్వం ప్రభుత్వ అన్నా కానీ కూర్చొని ప్రభుత్వం ఇది ప్రభుత్వ దీని గురించి గొప్పలు చెప్తారు ఏం సార్ మాకు అర్థం కాదు. ఏం కర్మ చేసాం ఈ రాష్ట్రంలో పుట్టి ఏం కర్మ చేసింది చెప్పండి. రాష్ట్రం గుట్టి రాజధాని లేదు, పోలవరం లేదు, నీళ్ళు లేదు, కరెంట్ ఉపన్యాసం ఇస్తే అన్న ప్రయోజనం ఉంటుందా? డిబేట్ నడుస్తుందా? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చెప్పండి, జగన్మోహన్ రెడ్డి అధ్యాయురా ఎవరు అమ్మ అప్పు ఎవరు కట్టాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక అప్పు కట్టాలా? మేము మాయం పడతా మా పిల్లకాయలు కట్టాలా? మా అప్పు చేసి పప్పు చేసి కట్టాలి. ఈ కర్మ ఏం పట్టింది మాకు? సంపద సృష్టించిన బ్రహ్మాండ ముఖ్యమంత్రి ఒక అప్పు లేదు సాయి గారు. చెప్పండి ఫస్ట్ మనం చదువుకున్నాం. మరి ఇద్దరికి అటువంటిది లేదు, నాకు చౌదరి గారి మీద నాకు కాదు, నేను కూడా ఒక్కటే అడుగుతున్నా. మనం చదువుకున్నామా లేకపోతే అసలు ఈ రాజ్యాంగం ఎట్లుంటది, అప్పులు ఎట్లుంటాయి, ఎవరు తీరుస్తారు అనేటువంటిది కూడా ఆ పచ్చ పత్రికలో రాసింది చదువుతామని నాకు అర్థం కాలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే రోజుకి సరే 2 లక్షలో 1 లక్షో 3 లక్షలో మొత్తం మీద అప్పు ఉందిగా, ఎవడు బాబాయ్ గారు తీరుస్తాడు? చంద్రబాబు తీర్చేసి వెళ్ళిపోయాడా లేకపోతే తెలుగుదేశం పార్టీ ఏమైనా తీరుస్తుందా? మరి అది అక్కర్లేదు ఆన్సర్ మాకు. ప్రజలు అడగరా మిమ్మల్ని, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశాడండి, అది తీర్చడానికట వాళ్ళ పిల్లలట వాళ్ళ పాపలట వాళ్ళంతా తీర్చాట. మరి చంద్రబాబు చేసి దిగిపోయాడుగా, 14 సంవత్సరాలు చేశాడు. మరి అవన్నీ ఎవరు తీర్చాడు? చంద్రబాబు తీర్చేసి దిగిపోయాడా? ఏం మాట్లాడుతున్నాం మనం అసలు? నెంబర్ వన్, నెంబర్ టూ, ఇవాళ అవ్వా తాత రోడ్డు మీదకి వచ్చేసారట, ఇదైపోతున్నట. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు కదా స్వామి, మరి ఏ పింఛన్లకి మీరు ఇళ్ళకి వెళ్ళి ఇచ్చారు? మరి ప్రజలు అడగట్లేదా అప్పుడు అవ్వా తాత కాదా వాళ్ళు? అప్పుడు యంగ్స్టర్లో ఉన్నటువంటి 30 ఏళ్ళకి 20 ఏళ్ళకి చంద్రబాబు నాయుడు గారు పింఛన్ ఇచ్చాడా? ఇంకొక విషయం, ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారితో జగన్మోహన్ రెడ్డి గారు పోలిస్తే నేను ఇదే అడుగుతున్నా. నిజమే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పింఛన్లు ఇంటికి వెళ్ళి ఇస్తున్నాడు, తప్పు అని చెప్పండి. అది తప్పు అవసరం లేదు. మా చంద్రబాబు నాయుడు గారు చూసావా, ఆర్డీఓ ఆఫీసుల దగ్గర వాళ్ళ దగ్గర తిప్పించుకున్నాడు, అక్కడ ఉన్నటువంటి జన్మభూమి కమిటీ నాడు ఆర్డీఓల దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ పైరవీలు తీసుకుని అవినీతి చేసుకుని పోయారు. ఈ అవినీతి చిట్ట సార్ ఏనికి ఎంతంత పనికి కావాలనేది ఈనాడు పేపర్లో వచ్చింది. ఈ జన్మభూమి కమిటీలు వాళ్ళు ఎంతంత తీసుకుంటారని, పింఛన్ కావాలంటే ఒక రేట్, ఇల్లు కావాలంటే ఒక రేట్, ప్రభుత్వం ఇచ్చేటువంటి దానికి ఒక రేట్, ఇవన్నీ పెట్టారు మా ఈనాడు పేపర్, మా పచ్చపత్రిక. ఇందాక నుంచి చౌదరి గారు మా ఏ పేపర్ ఆ పేపర్లో వచ్చింది అంటాడు, ఆ పేపర్లోనే వచ్చింది. మరి అవన్నీ కూడా ఎక్కడున్నాయి? ఇవాటి రోజున మీరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అది ఇది అని చెప్పండి. నేను ఇవాళ అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ఏ పథకాన్నైనా రద్దు చేస్తున్నామని చెప్పండి. పింఛన్లు ఇవ్వము, పింఛన్లు ఇంటికి వెళ్ళబోము, అదే మేము చెప్తున్నాం. పింఛన్లు మీకు ఇంటికి రావు, జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తేనే పింఛన్ ఇంటికి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తేనే వాలంటీర్స్ ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తేనే అమ్మ ఒడి ఉంటుంది, చేయూత్ ఉంటుంది, ఆసరా ఉంటుంది, మీ ఇంటికి కావాల్సిన ప్రతి ఆటో డ్రైవర్కి ఇచ్చేది కూడా
జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తేనే ఉంటుంది, చంద్రబాబు గారు గెలిస్తే మొత్తం పోతాయి, ఛాలెంజ్ చేస్తున్నాడు లేదు అని మీరు చెప్తున్నారు. మీరు ఇందాక చెప్పిన దాంట్లో ప్రధానమైనటువంటిది అక్కడెక్కడ టెంట్ లేదు మీ ఊరు అంటే సార్, నేను ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాను, నేను చెప్పాను నాకు దగ్గరలో ఉన్నది అని చెప్పాను. ఇప్పుడు ఒక విషయం చెప్తాను సార్, వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకులేగా, రాజకీయ పార్టీలేగా, ఏ ఒక గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి ఏమంటే ఇట్లా ప్రభుత్వం ఇచ్చింది ఇది ఎవరో పర్సనల్ చెప్పడం కాదు సార్, ఇది టెంట్లు వెయ్యి.